నమస్తే ప్రవాసాంధ్ర లైవ్ షోకి స్వాగతం. నా పేరు సిఎస్ రావు. ఇవాళ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగినప్పటికీ పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు బీజేపీ టీడీపీ రెండు కూడా వేర్వేరుగా జాబితాలను రిలీజ్ చేయడానికి సిద్ధపడుతూ కూడా పొత్తులకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీద అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఆయన రోడ్ షోలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఆచరణ సాధ్యం కాదని చెప్తున్నారు. ఎందుకు సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కానటువంటి మేనిఫెస్టోని ఎందుకు తయారు చేశారు, పొత్తులపై ఎలాంటి క్లారిటీ రానుంది, ఇలాంటి అంశాల మీద చర్చించడానికి ప్రస్తుతం స్టూడియోలో టీడీపీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమార్ గారు ఉన్నారు. ఆమెతో ఇంటరాక్ట్ కావాలనుకునే ఎన్ఆర్ఐలు స్క్రీన్ మీద కనిపిస్తున్న అమెరికా నెంబర్లో ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయచ్చు. ఒక చర్చలకు వెళ్లే ముందు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విమర్శలు చేశారనేది ఒకసారి చూద్దాం. రుణాలు మాఫీ అని అంటున్నావయ్యా, ఈ రాష్ట్రంలో రైతన్నలకు మొత్తంగా ఎంత రుణాలు ఉన్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. కారణం, రైతన్నలకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నది 127,000 కోట్ల రూపాయల రుణాలు ఇవాళ రైతన్నలకు ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్ లో ఇవాళ మన ఆదాయం ఎంతో తెలుసా? 125,000. అంటే రాష్ట్ర బడ్జెట్ లో మనకు ఉన్నది 125,000 ఆదాయం. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు రైతన్నలకు 127,000 మాఫీ చేస్తానంటాడు, డాక్రాక చెల్లెమ్మలకు మరో 20,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానంటాడు. మొత్తంగా మనకు వచ్చేది 125, ఆయన మాఫీ చేసేది 150,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి దొంగ హామీలు ఇస్తా ఉంటే అసలు ఈ మనిషి మనిషేనా అని అడుగుతున్నా నేను. చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించినటువంటి మేనిఫెస్టో మీద డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి అటాక్ చేస్తున్నాడు, అది ఆ విధంగా అది ఎంతవరకు సాధ్యం రైతు రుణాల మాఫీ అనేది రాజకుమార్ గారిని అడిగి తెలుసు. నమస్తే అండి రాజకుమార్ గారు. సో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు, ఇటీవల మేనిఫెస్టో రిలీజ్ చేసిన సందర్భంగా రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తాం, డాక్టర్ రుణాలను రద్దు చేస్తామని చెప్పి ప్రకటించారు మీరు, అది సాధ్యం కాదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సాధ్యం కాని విషయాన్ని చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తారని నేను అనుకోను, సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో వారు కూడా అనౌన్స్ చేశారు, ఆ పార్టీ వారు కూడా, ఆ రోజున వాళ్ళ తండ్రి గారు కూడా రుణాలు మాఫీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ చంద్రబాబు గారు చేస్తానంటే అది సాధ్యం కాదు అని చెప్పడం అంత సమంజసం కాదు అని నా భావన. కాబట్టి అయితే ఏంటంటే ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి బడ్జెట్ పెరిగినటువంటి బడ్జెట్ ద్వారా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి బలపరిచినటువంటి అనుకూలమైన ప్రభుత్వం కూడా వచ్చుద్ది అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉండింది. రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఇవి సాధ్యమవుతాయని అందరూ నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. రైట్, న్యూ దర్శన్ కాల్ షో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు, మీతో ఇంటరాక్ట్ అవుతారండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్తే అండి, టీవీ ఫైవ్ సిఎస్ రావు గారికి నమస్తే. రాజకుమార్ గారికి నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నారండి. నేను మీతో టీవీలో సెకండ్ టైం మాట్లాడుతున్నానండి. చంద్రబాబు గారు ఒక క్లారిటీతో మేనిఫెస్టోల గురించి ప్రెస్ లో ఇచ్చినట్లు ఇతర పార్టీలు ఎవరు ఇవ్వలేదండి. అంత క్లారిటీగా చెప్పినట్టుగా నేను చూడలేదు. మీకు ఏదైనా సీట్ ఇచ్చారండి, తెలుగు జాతి కోసం బాబు గారు తప్పక బలపడతారు. ఇంకొక పాయింట్ అండి, విజయవాడలో దేవినేని అవినాష్ గారు కష్టపడి పనిచేస్తున్నారండి. నేను స్విమ్మింగ్ పూల్ కోచ్ గా ఉన్నప్పుడు ఆయన నాకు తెలుసు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ. సో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంతా కూడా చాలా రీజనబుల్ గా శాస్త్రీయంగా చూసిన తర్వాతనే ప్రకటించారని చెప్తున్నారు. అవును, తర్వాత ఇంకా సీట్ ఇచ్చారని అడుగుతున్నారు. మీకు ఏమైనా ఎక్కడైనా సీట్ ఇచ్చారా? మేనిఫెస్టో చాలా ఆమోదయోగ్యంగాను అందరికీ ప్రయోజనంగా ఉండే విధంగానే ఉందమ్మా. మాకైతే మేనిఫెస్టో చాలా సంతృప్తికరంగా ఉంది. నాకు సీటింగ్ ఇంకా రాలేదమ్మా, మరి వస్తుందో లేదో కూడా తెలియదు. నేను అడగటం అయితే అడిగానమ్మా. మీలాంటి వాళ్ళకి ఇస్తే కనుక తెలుగు జాతికి గౌరవించినట్టు అవుతుందేమో అని చెప్పి చాలా సంతోషం అమ్మా, మీకు నా పట్ల ఉన్నటువంటి అభిమానానికి. వేచి చూస్తున్నానమ్మా. రైట్, మరో కాల్ వెయిట్ చేస్తున్నానండి. డల్లస్ నుంచి ఉదయ్ గారు మాట్లాడండి. నమస్తే రాజకుమార్ గారు. ఉదయ్ గారు బాగున్నారా? బాగున్నాను. మొన్న ఉగాది రోజున వచ్చారు, కంటసాడు పెట్టారు. మీ నాయకుడికి మార్చ్ 16 నో కాన్ఫిడెన్స్ ఓట్ అయిన తర్వాత చెప్పా, మంచి నాయకుడు మార్చుకుంటే బాగుండేది అప్పట్లోనే. మీ పార్టీ మీరు గెలిపించుకోక వాళ్ళకి వీళ్ళకి సీట్లు ఇచ్చి మీకు కర్మ ఏంటండి? ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అన్నది 1310 రూపాయలు ఫిక్స్ చేసిన అమౌంట్ మీరు తెప్పించుకోవాల్సిన అవసరం మీది. మీది పొలిటికల్ పార్టీస్ సైక్లోన్స్ హరికేన్స్ ఏ రకంగా వరదలు వచ్చినా సరే డబ్బులు కూడా రప్పించుకోవాల్సిన అవసరం మీదే. ఇన్సూరెన్స్ తెప్పించాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్. మీ పనులు మీరు చేయలేరు,
కానీ అప్పులు తెచ్చేసి ఏంటి ప్రజల మీద మళ్ళీ భారం పెట్టి ఏ ఒక్క గజం కూడా లేని మనుషుల దగ్గర వాళ్ళకి ట్యాక్స్లు చేసి ఇక్కడ ఎకరాలు ఎకరాలు ఉన్న కోట్ల కోట్ల ఖరీదు ఉన్న మనుషుల దగ్గర ఈ హెరిటేజ్ మిల్క్ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ లోన్స్ వాళ్ళకి ఉన్నాయి, వాళ్ళ లోన్స్ కూడా తీర్చే పూచి మాదంటే అది ఎంత అన్యాయం అండి. అందులో కూడా అసలు రాజధాని పోయి అన్ని పోయి అంటే ఇంక అప్పులు ఇంత ఎంత పెంచడం అన్యాయం. ఇంకోటి అక్కడ కృష్ణయ్యని బీసీ అంటున్నారు, సీఎం అంటున్నారు, అక్కడ 55 సీట్లు ఇచ్చేస్తున్నారు ఎవరికి, బీజేపీకి. ఉన్న 60 సీట్లలో మెజారిటీ సీట్లు ఎలా గెలుస్తాడు, ఆయన లీడింగ్ పార్టీ అవుతాడా, ఆయన పిలుస్తాడా గవర్నరు, టీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను పిలుస్తారు, పిలిచిన తర్వాత మీకు ఛాన్సే రాదు. అక్కడ సీట్లు ఎక్కువ ఇచ్చేసి ఇక్కడ సీమాంధ్ర నెగోషియేట్ చేసి ఈయన సీఎం క్యాండిడేట్ సీట్ కోసం ఈయన చూసుకుంటున్నాడు. ఈ రకంగా రెండు స్టేట్లు రెండు రకాలుగా మీరు ఆలోచించడం దండగా సెపరేట్. రైట్ ఉదయ్ గారు, ఏదో పంట మీద బాగా కోపం ఉన్నట్టుంది ఆయన వారికి. ఒకటండి, బీజేపీతో పొత్తు ఉంటే, మీరు చెప్పింది బీజేపీతో పొత్తు ఉంటే సగం సీట్లకు పోటీ చేస్తారని మీరు అంటున్నారు. మరి మీరంత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీనే వస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఏమో ఇప్పుడు చంద్రబాబు గారు వరంగల్ సభ కానీ అలాగే మహబూబ్నగర్ సభ కానీ చూసిన తర్వాత మరి నమ్మకం ఏర్పడింది ఖచ్చితంగా తెలంగాణలో కూడా వస్తుందని. ఒకవేళ బీజేపీతో పొత్తున్నా పొత్తు లేకపోయినా మెజారిటీ సీట్లు వస్తాయని నమ్మకంతోనే బాబు గారు ఆ మాట చెప్తున్నారని నేను భావిస్తున్నాను. అది పొలిటికల్ గా చెప్పారు, కానీ షో చూశాను మీది, గతంలో వేరే టీవీలో కూడా చూశాను, ఆ రోజు కంటతడి పెట్టుకున్నారు. మీలాంటి వాళ్ళని కాదని ఏంటి, ఈ పార్టీకి కర్మ ఏంటి? మేము గతంలో కూడా చంద్రబాబు నాయుడు మార్చుకోమని చెప్పాము, తన పద్ధతి ఎందుకు మార్చుకోలేకపోతున్నాడు అని అడుగుతున్నారు. ఒకటమ్మా, నేను కంటతడి పెట్టింది ఈ రాష్ట్ర భవిష్యత్తును గురించి, ఈ రాష్ట్రం విడిపోకూడదని. అది విడిపోకూడదని ఎంత ప్రయత్నం చేసినా విడిపోయినప్పుడు ఇప్పటికే ఉంది, ఇప్పుడు కూడా అది మానని గాయమే, మానిన గాయం మాత్రం కాదు మానని గాయమే. కానీ దంత మాత్రాన చంద్రబాబు గారు చేసిన తప్పని నేను అనుకోను. కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఒత్తిడికి లోనై అనేక మంది ఈ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళే మరి ఆ రోజున వారి చుట్టుపక్కల ఉండి లేఖ ఇప్పించారే తప్ప వారి పాత్ర ఉందని నేను అనుకోను. అయినా ఈ రాష్ట్రాన్ని విభజించింది, అందరికీ నాశనం చేసింది, మన మనకందరికీ బాధ కలిగించింది కాంగ్రెస్ పార్టీ అనేది గమనించవలసిందిగా కోరుతున్నాను. రైట్, సౌదీ నుంచి మరొక కాలండి. హకీమ్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. సీతారావు గారు నమస్తే సార్. నమస్తే. నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయండి నన్నపేని రాజకుమారి గారికి. చెప్పండి. నమస్కారం అమ్మా. నమస్కారం నన్నపేని రాజకుమారి గారు. నమస్కారం అండి. అమ్మా, మీరు బాపట్లో ఒక మీటింగ్ పెట్టారు జార్జి ఫెర్నాండిస్ గారితో 1983 గానీ 84 లో గానీ ఎన్జీ హోమ్ లో, అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? ఒకటమ్మా, నాకు గుర్తు లేదు అందుకని అడిగాను. 2, బాపట్ల ఎన్జీ హోమ్ లో అమ్మా, అప్పటికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ గా చేస్తున్నాడు ఏపీఏలో, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో బాపట్ల కాలేజీలో. తర్వాత అమ్మా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1,05,000 కోట్లు అన్ని ఖర్చు పెడుతున్నామంటున్నారు. 1,50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఖర్చు పెట్టినా అతనికి బుద్ధి బలముతో ఘనకార్యంబు సాధించగలడు. అతను బుద్ధి బలం ఉంది అంటే ఎందులో ఏమి చేయాలి, ఎందులో ఏం చేసి ఆయనకుంది. 2 వచ్చింది అది. 3 వచ్చిందమ్మా, ఇప్పుడు ఈ ఎక్సెస్ తీసేశారనుకుందమ్మా నష్టం. ఎందుకంటే ఒక బెల్ట్ షాపులు తీసేసి ఇంకొకటి మీరు సలహా ఇవ్వాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మండల హెడ్ క్వార్టర్స్ లో ఏంటి ఎక్సైజ్ ఒక స్టోర్ లాగా, బొంబాయిలో ఫర్ ఎగ్జాంపుల్ బహ్రీన్ లో స్టోర్స్ లాగా, అంటే వాళ్ళకి ట్యాక్స్ లేకుండా వీక్లీ 2 అట్లా ట్యాక్స్ లేకుండా ఒక వైట్ కార్డు అట్లా కార్డు పెట్టి వాళ్ళకి ఎక్సైజ్ ఇవ్వాలని నా ఉద్దేశం. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు, సో విజన్ ఉంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని అంటున్నారు. ఏ విధంగా నెరవేర్చగలరు దీని గురించి మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు ప్రవాస అందరిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్, ఇంకా మీకు మరొక కాల్ వెయిట్ చేస్తున్నారండి. సుధాశ్రీ గారు మాట్లాడండి. సుయశ్రావు గారికి నమస్తే. నమస్తే. సోదర సమానమైన నన్నపనేని రాజకుమార్ గారికి కూడా నమస్కారం. ఆవిడకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈ ఎలక్షన్స్ కి. చిన్న విషయం షేర్ చేసుకోవాలి. ఏంటంటే మేము ఇక్కడ ఉంటాం కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుంది అన్నది పూర్తిగా పట్టించుకుంటే తలనొప్పి మాకు. కాకపోతే ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాను. నేను ఎల్ఐసి జోనల్ ఆఫీస్ లో పనిచేసేదాన్ని. మాకు మార్చ్ మంత్ లో ట్రయల్ బ్యాలెన్సెస్ డిఫరెంట్ జోన్స్ నుంచి వచ్చేవి.
అవన్నీ కన్సాలిడేట్ చేసి మేము బయటికి రావాల్సి వచ్చి అన్ని కరెక్ట్ చేసి సెంట్రల్ ఆఫీస్ కి పంపి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను 12 రాత్రి 1 గంటకు కూడా నా 2-వీలర్ మీద సెక్రటేరియట్ నుంచి మెహదీపట్నం లోపల అయోధ్య నగర్ వరకు చాలా ధైర్యంగా రోడ్డు మీద వెళ్లేదాన్ని. అంటే బాపూజీ కన్న కళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిజమైంది అది. అదొక్కటే చెప్పదలుచుకున్నాను. మహిళలకి రక్షణ కావాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రావాలి, తెలుగుదేశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ రావాలి. దాని ప్రకారం ఇది ఐడియల్ గా ఉండి ఈ రెండు స్టేట్స్ మొత్తం దేశం బాగుపడాలి. చాలా సంతోషం అమ్మా. ఆ రోజులో మీరు ఇక్కడ ఉన్నారు, తర్వాత మీరు అక్కడికి వెళ్ళిపోయారు. ఏదేమైనా మీరు గుర్తుపెట్టుకుని ఏ విధంగా నిజంగా చెప్పాలంటే, హైదరాబాద్లో రక్షణ ఉండటమే కాదు, రోడ్లు కూడా చాలా వెడల్పు చేయడం, ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కట్టించడం, ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచినటువంటి ఘనత చంద్రబాబు గారిది. మీరు అన్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం అమ్మా. మా పట్ల మీరు చూపించిన అభిమానాలు కూడా ధన్యవాదాలు. ఇందాక సౌదీ నుంచి హకీమ్ గారు 3 క్వశ్చన్లు వేశారు. జార్జ్ ఫెర్నాండెస్ దగ్గర మీరు మాట్లాడేటప్పుడు 83 చూశాను, మర్చిపోలేకపోతున్నాను. ఏంటి అసలు 83 మీటింగ్ ఏంటి? మా పట్లలో మేము రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొత్త అండి. అప్పుడు మా నన్నప్రేని వెంకట్రావు గారు మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొచ్చారు సమైక్య ఉద్యమంలో మొట్టమొదటిసారి. నాకు అప్పుడు 23 అనమాట. ఆ తర్వాత వెంకట్రావు గారు వారు ఉండగా మన ఇదేంటి రావెల అరుణ్ గారిని మా స్నేహితురాలో కాముండేది, సోషలిస్ట్ పార్టీ వాళ్ళు, స్వామయ్య గారు, అరుణ్ గారు భార్య భర్త ఇద్దరు. మా కాలేజీలో మా హస్బెండ్తో పాటు లెక్చరర్స్ అనమాట. తర్వాత హస్బెండ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు, వారు కూడా అక్కడే రిటైర్ అయ్యారు. ఆమెకి జార్జ్ ఫెర్నాండెస్ గారి ఫ్యామిలీతో చాలా దగ్గర, చాలా వాళ్ళంతా కూడా ఒక కుటుంబంలాగా ఉండేవారు. ఆ విధంగా జార్జ్ ఫెర్నాండెస్ గారితో పరిచయం. అప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారని? అప్పుడు లోక్దల్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వారు వచ్చారు. అలాగే దేవిలాల్ గారు వచ్చారు ఒక సభలో, చాలా సభల్లో. అలాగే జార్జ్ ఫెర్నాండెస్ గారితో చాలా సభల్లో అరుణ్ గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఒక రైతు సదస్సుల్లో మేమంతా కూడా మాట్లాడటం జరిగింది. ఏబీకే చైతన్య గారని అప్పట్లో ఒంగోలు పార్లమెంట్లో నుంచి ఉన్నారు, తర్వాత ఇంకొక ఆయన సాంబయ్య గారు ఇంకొక ఆయన నుంచి ఉన్నారు. అప్పుడు గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఆ పర్యటనకు వచ్చినప్పుడు అనేక సభల్లో దేవిలాల్ గారితో పాటు, జార్జ్ ఫెర్నాండెస్ గారితో పాటుగా మేము మాట్లాడటం జరిగింది. చాలా రైతుల గురించి, ఒక రైతు బిడ్డగా నేను మాట్లాడటం జరిగింది. చాలా బాగా ఆకర్షించింది. వాళ్ళు కూడా దేవిలాల్ గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు కూడా మరి మా తెలుగు స్పీచ్ని అనువాదం చేయించుకుని మేము ఎలా మాట్లాడేవి మమ్మల్ని అభినందించారు అన్నమాట. ఆ రోజున నేను అరుణ్ గారు ఇద్దరు మాట్లాడాం. రైట్. రెండోది, మండల హెడ్ క్వార్టర్ వరకు మీరు బెల్ట్ షాపులు కానీ ఏదైనా మధ్య షాపులు కానీ పరిమితం చేయండి అని చెప్పారు. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చంద్రబాబు గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. అసలు మద్యపానాన్ని నిషేధం చేయమని కూడా మా బొట్టు వాళ్ళు అంటున్నాం, కాకపోతే సాధ్యం కాని పరిస్థితులు వస్తాయి. అందుకోసం మండల హెడ్ క్వార్టర్ వరకే పరిమితం చేయడం కూడా మంచిది కాదని నేను భావిస్తున్నాను ఒక మహిళగా. రైట్. మరొక కాల్ ఉన్నారండి, మిస్సూరి నుంచి లక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నాకు 2 అండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు, లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్ గారు ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నారు కదండి. అప్పుడేమో మన చంద్రబాబు గారు ఏమో బట్టలు వేసుకోవడానికే పనికొస్తాయి తీగలు నేను అని అన్నారు ఎలక్షన్స్ అప్పుడు. ఒక 15 వైఎస్ఆర్ గారు వచ్చి చూపించారు ఫ్రీ కరెంటు. అంటే అంత విజన్ ఉన్న చంద్రబాబు గారికి ఆ మాత్రం విజయలేస్ కరెంట్ ఇవ్వచ్చు అని అప్పుడు ఎందుకలా మాట అనగలిగారు? ఆ మాత్రం విజన్ లేదా ఆయనకి అనిపిస్తోందండి. ఇప్పుడు 2 ఏంటంటే, నిన్న మీ దాంట్లో నిన్న ఉండొచ్చు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదో షికాగోలో FIR ఏమో చాలా చెప్పారు. మేము ఇంకా వెయిట్ చేస్తున్నామన్నమాట. ఇలాంటిది ఏవి ఎలక్షన్స్ ముందర ఇలాంటి ఇష్యూస్ ఏమి ఇంకా తీసుకురాలేదు ఏమిటా ఆయన చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా తీసుకొచ్చారు అలాంటి ఇష్యూ ఎలక్షన్స్ ముందర జగన్మోహన్ రెడ్డి గారికి అగైనెస్ట్ గా, వైఎస్ఆర్ గారికి అగైనెస్ట్ గా ఆయన ప్లాన్స్ ఎట్లా ఉంటాయండి? రైట్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చంద్రబాబు నాయుడు విజన్ గల నాయకుడు అయితే ఆ రోజున ఉచిత కరెంట్ ఇవ్వలేనని చెప్పి ఎందుకు చెప్పారు, దాని గురించి మాట్లాడదాం. మాట్లాడబోయే ముందు ప్రవాసంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.